చాలామంది ఆలయాలకు వెళ్లి తాము చేసిన పాపాలు పోవాలని దేవుని హుండీలో ముడుపులు వేస్తుంటారు. కానీ గుడి బయట ఉన్న వికలాంగులను పట్టించుకోరు. వారికి దానం చేస్తే దేవుడికి చేసినట్లే అన్న విషయం వారికి తెలియదు. కానీ కోనరావుపేట మండలంలోని నిజామాబాదు గ్రామానికి చెందిన ఓ సామాన్యుడు మండల కేంద్రంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో వాళ్ల నాన్నగారైన క్రీస్తు శేషులు శ్రీ సూర్యనారాయణ శర్మ గారి 25వ స్మారకార్థ సందర్భంగా వారి కుమారులైన చిన్నోజుల హనుమాన్లు మరియు పవన్ కుమార్ శర్మ గారు సుమారు 70 మంది దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మా నాన్నగారికి స్మార్థకర్మం అన్నదాన కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం ప్రతి నెలకు ఒక్కసారి ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కొండపేట గ్రామంలో వికాస కేంద్రానికి వచ్చిన పవన్ శర్మ గారిని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే వికలాంగులను గుర్తించి వారి కొన్ని సమస్యలను గురించి, ఇప్పుడు ఇళ్ళనే కాదు ఇలా ఇంకా రాజకీయవేత్తలు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాం. అలాగే మా సమస్యలను కూడా గుర్తించి మాకు ఇంకేం కావాలో మీరు గుర్తించాలని కోరుతున్నాం. మాది గ్రామం నిజామాబాద్. మా తండ్రి గారి యొక్క 26 శ్రాద్ధ కర్మల యొక్క జ్ఞాపకార్థం కోసం చెన్నూజుల సూర్యన పంతులు మేము బ్రాహ్మణము. వారికి ఇద్దరు కుమారులం, హనుమాన్ల శర్మ, నా పేరు పవన్ కుమార్ శర్మ. ఈ శ్రాద్ధ కర్మలో ముఖ్యంగా మన ఇళ్లలో పెడితే దీని యొక్క ప్రతిఫలాన్ని అందించలేకపోతున్నటువంటి యొక్క మానసికమైనటువంటి యొక్క ఆలోచన విధానంతో ఈ కోనపేట హెడ్ క్వార్టర్లో మానసిక వికలాంగుల వికాస్ కేంద్రం ఉందని నాకు ఈ సంస్థ మేనేజ్మెంట్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఐకేపీ గారు, తర్వాత మన శంకర్ వారు చెప్పడం జరిగింది. అది నేను మనసులో సంకల్పించుకొని ఈ అన్నదాన కార్యక్రమానికి కనుక రూపకల్పన చేసినట్టుగా ఉంటే మన యొక్క మన కోనపేట మండలమే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, యావత్ తెలంగాణ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడో మారుమూల గ్రామంలో రూపకల్పన చేసినారట. నేను కూడా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ దివ్యాంగుల వికాస కేంద్రాల్లో కానీ ఈ కార్యక్రమాన్ని నేను జరుపుకుంటే ఎంతో పుణ్యం వస్తాయనే ఉద్దేశం జరుగుతుంది, అందరికి తెలుస్తున్న ఉద్దేశం మీద నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కూడా అందరు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించి మా మానసిక వికలాంగులతో సహా సహపంక్తి భోజనం చేసినందుకు నేను చాలా సంతోషంగా ధన్యమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా నిర్వహించాలని చెప్పి నేను సమస్త ప్రజానీకానికి కోరుకుంటున్నాను. మా యొక్క దివ్యాంగుల ఈ వికాస సెంటర్లో ఈరోజు పవన్ కుమార్ వల్ల తండ్రి సూర్యనారాయణ గారి పేరు మీద మాకు ఇవాళ అన్నదానం చేయడానికి పవన్ కుమార్ గారు ముందుకొచ్చినందుకు మాకు చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మా యొక్క దివ్యాంగుల తరఫున మేము ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా ఆ యొక్క దివ్యాంగుల దగ్గరికి పోతే వాళ్ళు కొడతారో తిడతారో అనే రోజులలో ఈ రోజులలో పవన్ కుమార్ గారు మా యొక్క దివ్యాంగుల సెంటర్కి వచ్చి మా యొక్క దివ్యాంగులను గుర్తించి మా యొక్క దివ్యాంగులకు అన్నదానం చేసినందుకు మా దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.